దేశంలో కేసుల సంఖ్య మళ్ళీ నిన్న మొన్న రెండు రోజుల పాటు పైపెట్టి మొన్నటి మొన్న పూర్తిగా భయపెట్టింది. నిన్నటి కొంత తగ్గుముఖం పట్టింది. ఇప్పుడు మళ్ళీ భారీగా తగ్గుముఖం పట్టింది. దాదాపు 10,000 కేసుల వరకు తగ్గుముఖం పట్టినాయని చెప్పచ్చు. టోటల్గా చూస్తే దేశంలో 83,770 కేసులు గత 24 గంటల్లో రిజిస్టర్ అయినాయి. రికవరీ 1,20,482, దాదాపుగా 40,037 దాకా ఎక్స్ట్రా రికవరీ అయినట్టు. అదే సందర్భంలో మరణాలు 3,986, మరణాల సంఖ్య కొంత తగ్గుముఖం పట్టింది. మెయిన్ అయితే కేసెస్ 90,000 లోపుకి 83,000కి చేరడం. మామూలుగా అయితే ఆదివారం తర్వాత అయితే ఒక కన్ఫ్యూజన్ ఉండేది. ఆదివారం తర్వాత ఆదివారం సోమవారాలలో టెస్టులు తక్కువగా చేస్తూ ఉంటారు అన్నటువంటిది. ఇప్పుడు ఇది శనివారం కాబట్టి గురు శుక్రవారాలకైతే అట్లాంటిది ఏం లేదు కాబట్టి టెస్టులు కరెక్ట్గా నడుస్తున్నాయి. అదే సందర్భంలో సంఖ్య తగ్గుముఖం పట్టడం అన్నటువంటిది శుభపరిణామం. అయితే 65.5% కేసులు మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు, కేరళ ప్రాంతాలలోనే ఎక్కువగా నమోదవుతూ ఉండటం అన్నటువంటిది ఇక్కడ కీలకమైనటువంటి అంశం. ఆయా రాష్ట్రాలలో అంత అద్భుతం అనుకుంటున్నటువంటి సందర్భంలో దెబ్బతీస్తుంది. 65% కేసులు 80,000లో కూడా ఆయా రాష్ట్రాల్లోనే చోటు చేసుకుంటున్నాయి. ఇదొక్కటే ప్రమాదకరమైనటువంటి గంటిగా